9 సంవత్సరాలుగా దేశ విదేశాల్లో ఎన్నో వేల ప్రోగ్రామ్స్ చేసి అనుకరణ సామ్రాట్ అనిపించుకున్నటువంటి మిమిక్రీ ఆర్టిస్ట్ హరికిషన్ గారు ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. ఒక విషయం నేను ఇందాక నుంచి గమనిస్తున్నాను, లేడీస్ వస్తే చప్పట్లు కొడుతున్నారు. మరి మన సంగతి ఏంటి? అది కత్తి కత్తి అన్నారు, ఇటు కేక అటు కత్తి. సరే, దీపావళి పండుగ చాలా బ్రహ్మాండంగా జరుపుకున్నారు. మనమే కాదు, సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు వీళ్ళంతా కూడా చాలా బ్రహ్మాండంగా జరుపుకున్నారు. జరుపుకున్నాక ఫెస్టివల్ సక్సెస్ మీట్గా, దివాళీ మీట్, దివాళీ ధమాకా మీట్ అని చెప్పి అందరు కలిసి ఒక దగ్గర సమావేశమయ్యారు. అందరు సినిమా యాక్టర్లు ఉన్నారు, అందరు మరి వీళ్ళు కూడా ఉన్నారు రాజకీయ నాయకులు. ఉన్నట్టుండి మన రాణి లాంటి యాంకర్ పరిగెత్తుకుంటూ వచ్చిందట. పరిగెత్తుకుంటూ వచ్చి మొట్టమొదటగా సురేష్ రెడ్డి గారి చెవిలో ఏదో చెప్పింది. ఏం చెప్పిందో తెలియదు. సురేష్ రెడ్డి గారు కుర్చీలను అరేంజ్ చేశారు, అందరినీ కూర్చోబెట్టినారు, అక్కడ సభాపర్వం కరెంట్ చేశారు. ఎస్ ఎస్ దేస్, దయచేసి కూర్చోండి. జస్ట్ నౌ ఐ గాట్ ద ఇన్ఫర్మేషన్, ఇప్పుడే వచ్చింది. ముఖ్యమంత్రి గారు మీరు దయచేసి నిలబడండి, మిగతా వాళ్ళు కూర్చోండి. ఆయన అక్కడే నిలబడున్నాడు, మిగతా వాళ్ళందరూ కూర్చున్నారు. చంద్రబాబు నాయుడుకి అర్థం కాల, ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేంటంటే శివధనస్సు విరిగిపోయిందని ఇప్పుడే రాణి గారు వచ్చి చెప్పారు. ఎలా విరిగింది, ఏం విరిగిందో కనుక్కుందాం అంటే టీవీ సీరియల్ చూసి వచ్చి ఇవిడ చెప్పింది. పాపం రామాయణ టీవీ సీరియల్ శివధనస్సు విరిగిపోయిందని వచ్చి చెప్పింది. దానికి ముఖ్యమంత్రి గారు, అధ్యక్ష దీపావళి రోజున రాత్రి 2 గంటల దాకా చిచ్చుబుడ్లు వెలిగించాం, మతాబులు వెలిగించాం, పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే బాంబులు మట్టుకు నా వల్ల కాలేదు. అలా వెలిగించి పడుకున్నప్పుడు శివధనస్సు విరిగిపోయిందని చెప్పారు. ఎలా విరిగింది, విరగడానికి గల కారణాలేంటి, 2 ముక్కలయ్యిందన్నారు, అది మా వాళ్ళు విరగొట్టారంటున్నారు. మా వాళ్ళు విరగొడితే 2 ముక్కలు కాదు, ముక్కలు ముక్కలయ్యి ఉండేది. కాబట్టి ఇది మేము చేసిన పని కాదని తెలియజేస్తున్నా అధ్యక్ష. అర్ధరాత్రి 2 గంటలకు ఫైల్ తీసుకొచ్చారు, ఎప్పట్లాగా చూడకుండా సంతకం పెట్టా. అది నా తప్పు కాదు, అర్ధరాత్రి తప్పు. ఇంతలోపల చంద్రబాబు నాయుడు గారు లేచారు. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, లేదని నేను అనట్లేదు. బాగా పేలే బాంబులు మీరు తీసుకున్నారు, తుస్సు బుస్సు అనే బాంబులు మాకు ఇచ్చారు. అవి ఎలా వెళ్తాయి, లాస్ట్ ఇయర్ తయారు చేసినవి, అంతకుముందు తయారు చేసినవి మాకంటగట్టారు, లేటెస్ట్గా ఉన్నవి మీరు వెలిగించుకున్నారు. ఇది పద్ధతి కాదు. శివధనస్సు విరిగిందని కూడా చెప్తున్నారు, మరి శివధనస్సు విరిగిపోయింది మా వాళ్ళే విరగొట్టారంటున్నారు. దీనికి రుజువు ఏంటి అని అడుగుతా ఉన్నాను. విరిగిపోయిన భాగానికి ఒకవేళ మేము విరగొడితే ఎల్లో పెయింట్ కొట్టుండేవాళ్ళం, ఆ పెయింట్ లేదు కాబట్టి అది మేము చేసింది కాదు అని నేను అరుస్తున్నాను. ఈయన ఈయనకు మందు రోషయ్య, టక్మని సీఎం గారు రోషయ్య వైపు చూశారు. తీసుకో తగులుకోవడం. ఈయన పాపం ఫుల్ క్లీన్ బోల్డ్. అసలు నాకు తెలియక అడుగుతానయ్యా, చంద్రబాబు నాయుడు ఇది ఎక్కడ విడ్డూరం అడిగేవాళ్ళు లేడా? నీ హయాంలో అన్ని నువ్వు విరక్కొట్టుకున్నావు, ఇప్పుడు మేము వచ్చాం విరక్కొట్టుకోకూడదా? మేము ఇది ఎక్కడ పద్ధతి అయ్యా? కాబట్టి మాకు కూడా వరల్డ్ బ్యాంక్తో సత్సంబంధాలు ఉన్నాయి, మేము కూడా అప్పు తీసుకొస్తాం. కొత్తది మేము పెట్టుకుంటాం, పాతది నువ్వు పెట్టుకో. అంతేగాని దీపావళి రోజున మా మీద బాంబులు పేల్చు మాక, అర్థమైందా అని ఆయన పక్కకు తప్పుకున్నాడు. జానారెడ్డి గారు లేచారు, ఆయన అప్పుడే పాప నిద్రపోతుంటారు, అలా అనిపిస్తుంది మనకి. పక్కన సార్, ఇప్పుడు మీరే మాట్లాడాలి. ఎలా జరిగింది, దేని మూలంగా జరిగింది అనేది బాగా ఆలోచిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని ఊరుకునేది లేదు, ఉక్కు పాదంతో తొక్కేస్తాం. విరిగిపోయిన భాగానికి ఎక్స్క్రేషియా కూడా ప్రకటిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదిలేదు లేదు. ఇలా అంటే వెంకయ్యనాయుడు గారు వచ్చారు, త్రిభాషా సూత్రధారి, కామాలు పులు స్టాప్లు మనం పెట్టుకుంటూ ఉండాలి, వెళ్ళిపోతూనే ఉంటుంది రైల్వే ఎక్స్ప్రెస్.
మూడు భాషల్లో మాట్లాడుతుంటారు ఆయన. ఈ రోజున మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకని ఏర్పడింది? వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఐసా క్యూ ఓ రాయ మేరకు అభ్యత నాకు సమంజమైన అయ్యాయా హే. పాశ్చాత్య దేశాలు దే ఆర్ లుకింగ్ ఎట్ ఇండియా, భారత్ కే వైపు ఒక కన్ను పెట్టి చూస్తున్నారు హే. ఇస్కా కారణం విరిగిపోయింది. ఏకే ఈవేళ ప్రధానమంత్రి ఇంట్లో బయటకు హోగా బయటకు మే వీ డిసైడ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అటక్ సెలిక కటక్ తగ్ కటక్ సెలిక కటక్ తగ్ ఎక్కడ పోయినా కానీ మన భారతీయ జెండా రెపరెపలాడుతున్నాయి. ఇలా పొత్తునే ఉంది అయింది. ఎం సత్యనారాయణ గారు వచ్చారు సీనియర్. ఏమైందా ఏమైంది ఎవడో ఒకటిడు అరే నా మాట వినేటట్టున్నా ముసులోని నేను నా మాట వినేటట్టు లేదు. ఎవరు తీసుకుపోయా ఆర్టీసీలో పెట్టారు. బ్రేక్ వేస్తే బ్రేక్ పడదు, క్లచ్ చేస్తే క్లచ్ పడదు. ఏం చేయాలి అర్థం కాదు. పోరాగాలు యూత్ యూత్ అంటున్నారు పని చేసుకోపోరా అన్నారు. టపాకాయలు కాల్చారు శివోదన శిరగడు నాకేం తెలుసు. మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చారు. ఆయన ఇప్పుడు మరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు కాబట్టి అసలు ఏదో విరిగింది ఏమిటి విరిగింది ఏంటి విరిగిందో తెలుసుకోకుండా ప్రతి ఒక్కరు వచ్చి విరిగింది విరిగింది అంటే నాకు చాలా అనుమానంగా ఉంది. సామాజిక న్యాయం కోసం అది విరిగిందా, ప్రజల కోసం విరిగిందా, ఎలా పంటి చేస్తే విరిగిందా అనేది తెలుసుకోవాల్సిన అవసరం మీకుంది. మీరు రమ్మన్నారు కాబట్టి నేను వచ్చాను. తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది అని గుర్తు చేయడానికే వచ్చాను. అది ఎలా విరిగిందో ఎప్పుడు విరిగిందో నాకు కూడా తెలియదు కాబట్టి నేను కూడా ప్రజల దగ్గర నుంచే తెలుసుకుంటున్నాను. ముందుగా మీరు తెలుసుకుని నాకు చెప్పాల్సిందిగా కోరుతున్నారు. ఈ లోపల ఎవడన్నా తెలియదు అంటే రఫ్ఫోడించగలరా? కేసీఆర్ గారు వచ్చారు లాస్ట్లో. సపోర్ట్ చేస్తలేరు ఏమీ, తలకాయ తిరుగుతుందా? ఇక డెడ్ లైన్ పెట్టేది లేదు. ఆషామాజ్ వ్యవహారం కానే కాదు, చాలా చూసినాం. ఇరిగింది 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 అంటారు. నేనే రెండుగా ఎరగకూడదు అనుకున్నా ఎవడిని కొట్టి నన్ను కాలు ముట్టా. ఇక రాశాలి తెలంగాణ బలం లేదు బలం లేదంటారా? మన తండాల స్నానం చేసినప్పుడు సైడ్ బొక్కలు చూడలే, బొక్కతో కొడితే బోర్ల బొక్క వడాల వీటి ఒక్కొక్కడు. ఏది బొంగు మీకు దారం మాక, ఇది ఎంతకాలం నడవదు. ఎట్లకెళ్ళి ఇరిగిందే ఇరిగింది. పై భాగం మేము తీసుకుంటాం, కింద భాగం మీరు తీసుకొని చెల్లుకు చెల్లు బిరంబాట్ దుకాణం బంద్. జై హింద్ జై హింద్. ఓకే, వీళ్ళందరికీ ఒక చిన్న పరీక్ష పెట్టారట. అది చిన్న పరీక్ష అంటూ కూడా చెప్తాను, తర్వాత బ్రహ్మాండమైనటువంటి ఐటమ్ ఉంది. ఈ నలుగురికి ఒక చిన్న పరీక్ష పెట్టారు. నెక్స్ట్ కాబోయే ముఖ్యమంత్రి ఎవరు, ఎలక్షన్స్ పెట్టాలా వద్దా, ఎలక్షన్ కమిషన్ గారికి బోర పడిపోతుంది. ఏం చేస్తే అండి, ఎవరైతే తెలివిగా ప్రవర్తిస్తారో, ఎవరైతే సమయస్ఫూర్తిగా ప్రవర్తిస్తారో వాళ్ళకి చీఫ్ మినిస్టర్ పదవి ఇద్దాం అని చెప్పి నలుగురిని పిలిచారు. చిరంజీవి గారిని, వైఎస్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, కేసీఆర్ గారిని. నాలుగు దూరంగా గుడిసెలేశారు. వీళ్ళు వెళ్ళి ఒక ప్యాన్ తీసుకురావాలి, పాలు చాలా గమ్మత్తని ఐటమ్. ముందుగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, పాలు తీసుకుని వచ్చారు క్యాన్లో, కానీ హాఫే నిండుంది. సార్ ఇదేంటి హాఫ్గా నిండుందంటే, క్యాన్కి ఎవరో బొక్క పెట్టారు, ఎన్ని పాలు వెతికినా కానీ నిండుతోంది. ఓ పక్క చేత్తో మూసిన బొక్కని లాభం లేదు కాబట్టి ఇది చాలా అన్యాయం. అదేం లేదు సార్, కాంపిటీషన్ కాంపిటీషన్ సగమే నింపుకొచ్చారు పక్కదారని. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళారు, క్యాన్ నిండా పాలతో వచ్చారు. వరుణదేవుడు మా వైపు ఉన్నాడు, వర్షాలు మా వైపు ఉన్నాయి, కామధేనువు కూడా మా వైపే ఉంది, అమ్మా తల్లి అన్నాను. క్యాను నిండా పాలు ఇచ్చింది. లాక్టోమీటర్ వేసి చూశారు, సగం నీళ్ళు ఉన్నాయి అందులో. వరద నీళ్లు కలిపే ఇందులో వాన నీళ్ళు. నో 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 నో, మీరు పక్కన కాంపిటీషన్ నుంచి పక్కన వెళ్ళాలన్నారు. చిరంజీవి గారు వెళ్ళారు, క్యాన్తో రెడ్ క్యాన్ మొత్తం రెడ్ అయిపోయింది క్యాన్ అంతా. మానవులే కాదు, నన్ను చూడంగానే పశుపక్షాదులు జంతు జాలాలు కూడా రక్తదానం చేస్తున్నాయి. పాలు క్షీరం ఇవ్వు అని అడిగితే అది రక్తం ఇచ్చింది, అందుకే క్యాన్ అంతా ఎర్రగా ఉంది. కాబట్టి నేనే సీఎం, క్యాన్ నిండాలేగా. లేదు సార్ పాలతో నిండాలి, పక్కన నిండాలి. కేసీఆర్ గారు వెళ్ళారు, ఖాళీ క్యాన్ బయటకు వచ్చారు. తమాజ్ చేస్తులే, అందరు దాంట్లో బర్రెలు పెట్టి నా దాంట్లో దున్నపోతు పెడతారా? థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్. Thank you very much.